ఈ నెల 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై హైదరాబాద్లోని టీజీపీఎస్సీ కార్యాలయం నుండి చైర్మన్ మహేందర్ రెడ్డి అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, అడిషనల్ ఎస్పీలు, రీజనల్ కోఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీన ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1000 సెంటర్లను ఏర్పాటు చేశామని, దాదాపు 4 లక్షలకు పైగా మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. టీజీపీఎస్సీ నుంచి వచ్చే పరీక్ష పత్రాలు, ఓఎంఆర్ షీట్లు జాగ్రత్తగా భద్రపరచాలని, కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఉండాలని, పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష విధులు నిర్వర్తించే అబ్జర్వర్, రూట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్, న్యూజిలేటర్లు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో 4699 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్, నోడల్ ఆఫీసర్ పూజారి గౌతమి తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఆర్సీఓ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్, పర్యవేక్షకులు వేణు తదితరులు పాల్గొన్నారు.